किडनी संबंधित व्याधि तो बाधपड़त हैदराबाद चिकित्सा कोनरावपेट मंडल केंद्र मंदाल संतोष अने व्यक्ति की पदो तरगति पूर्व विद्यार्थुल आध्वर्यंलो सेकरिंचिन 50,000 रूपये आर्थिक सहायानी अतनिकि अंदजेशारु। కోనరావుపేట మండల కేంద్రానికి చెందిన మందాల మమత భర్త అయిన మందాల సంతోష్ గత కొద్ది కాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ ప్రస్తుతం హైదరాబాద్ లోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు। కాగా అతని చికిత్స కోసం నిమ్మపల్లి చెందిన పదవ తరగతి పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు విద్యార్థులు కలిసి సేకరించిన 50,200 రూపాయలను మమతకు అందజేశారు। युवा चारिटेबल ट्रस्ट ఆధ్వర్యంలో మమతను పరామర్శించే కాకుండా సంతోష్ చికిత్స కోసం తనవంతుగా ఈ సహాయం అందించామని మరింత మంది దాతలు ముందుకు వచ్చి సంతోష్ కు చికిత్స కోసం సహాయం అందించాలని వారు కోరారు। కొండపేట మమ్మ క్లాస్మేట్ అయిన మమత భర్త మాందాల సంతోష్ గారు అనారోగ్యానికి గురైనాడు। అంత 1 మంత్ నుంచే అట్లైంది। అయితే మా వంతు సహాయంగా మా టీచర్లు గాని సార్లు గాని మా క్లాస్మేట్స్ అందరం కలిసి డబ్బులు 52,000 ఇయ్యడం జరిగింది। మాతో పాటు మీరు కూడాము ఎవరైనా దాతలు ఉంటే వారికి సహాయం చేయగలరని కోరుకుంటున్నాం। ప్రభుత్వ పరంగా కూడాము మా జెడ్పీ చైర్పర్సన్ అయినా కూడాము మేము ఎమ్మెల్యే గారి తరపున అయినా కూడాము మేము ఆలోచించి మాట్లాడతామని వాళ్ళతో కూడాము ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను। మా ఎంపీపీ గారితోని కూడాము ఎంపీటీస్లతోని కూడాము ఎవరితోనైనా కూడా దాతలను ఇయ్యమని మావంతు సహాయంగా చేస్తామని తెలియజేసుకుంటున్నాం। కొనరావుపేట మండల కేంద్రంలో మా క్లాస్మేట్ అయిన మమత గారి భర్త అనారోగ్యానికి గురైంది కాబట్టి మా క్లాస్మేట్లందరం కలిసి మావంతు సహాయం మాతో పాటు మాకు అప్పుడు చదువు చెప్పిన టీచర్లు కూడా మేడాలు సార్లందరం కలిసి మా వంతు సహాయం మేము చేసినాం। ఇంకా ఎవరైనా దాతలు ఉంటే ముందుకు వచ్చి మందల సంతోష్ గారికి ఆర్థిక సహాయం చేయగలరని మా ఎస్ఎస్ బ్యాస్ తరపున కోరుకుంటున్నాం।